తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి ఖండలోని టుయే ఇంక్లైన్ మోరి వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా టీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనులలో గాని ప్రాజెక్టులలో గాని పనిచేసే సింగరేణి కార్మికులకు మంతిని ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజలకు టుయే మోరీనే ప్రధానమైనటువంటి రహదారిగా ఉందని అన్నారు అరవై సంవత్సరాల నుండి టూఏ మోరి ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుందని కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ ప్రజా ప్రతినిధులు పట్టించుకొని మోరీని వెడల్పు చేసి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు టూ మోరీకి పోయేటువంటి కల్వట్టు మేయర్ డివిజన్ నుండి వెళ్తుందని కానీ తన డివిజన్లో ఉన్నటువంటి ఒక కల్వట్టును బాగు చేసుకోకపోవడం పక్కనే ఉన్నటువంటి టూఏ మోరి వద్ద నీళ్లు నిల్వకుండా చేయడంలో మేయర్ తీవ్రంగా విఫలమయ్యారని గొర్రె రమేష్ ఆరోపించారు రామగుండం నగరం మేయర్ కల్పించుకొని పేరుకుపోయినటువంటి బురదను నిల్వ ఉన్న నీటిని వెంటనే తొలగించి కార్మికులకు ప్రజలకు రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గమనించాలని గతంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం సత్యనారాయణ బడికల రాయలింగు కూడా చైర్మన్లుగా ఉన్నారని వాళ్ళు కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ రామగుండం నియోజకవర్గం కార్పొరేషన్ చేయలేదన్నారు అధికారంలో ఉంటే ఒక పద్ధతి అధికారంలో లేకపోతే ఒక పద్ధతిగా వ్యవహరించే నాయకులను ఓడించాలని అదే విధంగా ప్రజల కోసం పాటు పడేటువంటి తెలంగాణ లేబర్ పార్టీని గెలిపిస్తే ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు మరి సింగరేణి గనులకు కానీ మైన్స్కి కానీ విధంగా ఓపెన్ కాస్ట్లకు కానీ మరి ఇదే మార్గం ఇది ప్రధానమైనటువంటి మార్గము టుఎమోరీ ఈ టూ ఎప్పుడు వర్షాలు వచ్చినా దాదాపు మరి మోకాళ్ళ మటుతున్న నీళ్లతోటి ఇక్కడ రాకపోకలకు ప్రజలకు కానీ కార్మికులకు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బంది జరుగుతూ ఉన్నది దాదాపు సింగరేణి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మరి ఏదైతే బొగ్గు పడ్డదో ఇక్కడ పనికిలు లైన్ ఏర్పాటు చేసిండ్రో అప్పటి నుండి ఈ యొక్క టూ పనిచేస్తుంది కానీ ఈ దీన్ని డెవలప్ చేయడం కోసం కానీ నీళ్ళు ఆగకుండా చేయడం కోసం కానీ మున్సిపల్ అధికారులు కానీ మేయర్ గానీ పట్టించుకుంటలేడు ఈ కార్యక్రమంలో టిఎల్పి నాయకులు అల్లెపి తిరుపతి బాజా వెంకటేష్ కన్నం భానుచందో చెరుకుపాడి జి అఖిల్ వర్మ దీక్షిత్ సాగర్ అఖిల్ రాజేందర్ మహేందో పల్లె మహేష్ తదితరులు పాల్గొన్నారు